ఆంధ్ర ఆధిపత్యానికి తెలంగాణ ఆత్మ గౌరవానికి జరుగుతున్న ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితికే పట్టం కట్టాలని తాజా మాజీ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ విజ్ఞప్తి చేశారు. పద్మనగర్ చింతకుంట గ్రామాల్లో జరిగిన ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఇంటింటికి ప్రచారం నిర్వహించిన గంగుల అభివృద్ధికి పట్టం కట్టాలని కోరారు. ఈ సందర్భంగా పలు ప్రాంతాల్లో గంగులకు ఘనస్వాగతం లభించింది. కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థి గంగుల ప్రచారం ఊపందుకుంది. అభ్యర్థులను ప్రకటించిన నాటి నుంచే ప్రచారం ప్రారంభించిన గంగుల రూరల్ అర్బన్ ప్రాంతాల్లో సుడిగాలులా తిరుగుతున్నారు. పద్మానగర్లో ప్రచారం సందర్భంగా గంగులకు ఘనస్వాగతం పలికారు. స్థానిక మహిళలు సామూహిక ఆశీర్వాదం అందజేశారు. పూల జల్లుల నడుమ డప్పు చప్పులతో గంగుల ప్రచారం కొనసాగింది. పలుచోట్ల పూలమాలను వేసి తమ హర్షం వ్యక్తం చేశారు. గజమాలతో తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఇంటింటికి తిరిగిన గంగుల ఓట్లు అభ్యర్థించారు. పలుచోట్ల మహిళలు గంగుల నుదుట కుంకుమ పెట్టి స్వాగతించారు. ఈ కార్యక్రమంలో గంగులతో పాటు జడ్పీటీసీ శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే కోడూరి సత్యనారాయణ గౌడ్, ఎంపీపీ వాసాల రమేష్, పలువురు పద్మశాలి నాయకులు, పద్మనగర్ వాసులు పాల్గొన్నారు. అనంతరం గాంధీనగర్లో ప్రచారం నిర్వహించారు. మహిళలతో కలిసి బతుకమ్మ ఆడి ఓట్లు అభ్యర్థించారు. ఉద్యమం చేసి తెచ్చుకున్న తెలంగాణను కాపాడుకోవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందని గంగుల కమలాకర్ అన్నారు. పవిత్రమైన ఓటుతో మహాకూటమికి బుద్ధి చెప్పాలని అన్నారు. అధికారం కోసం, పదవుల కోసం తెలంగాణలో అనైతిక పొత్తులు, అపవిత్ర కలయిక జరుగుతోందని, తెలంగాణ ప్రజలు దీన్ని గమనిస్తున్నారని అన్నారు. అభివృద్ధికి అడ్డుపడే కాంగ్రెస్ పార్టీ, తెలంగాణకు అడ్డుపడ్డ టీడీపీతో పొత్తు పెట్టుకుని తెలంగాణ ప్రజలపై దండయాత్ర చేయడం సిగ్గుచేటని అన్నారు. పద్మానగర్ అభివృద్ధికి నాలుగేళ్లలో అనేక నిధులు కేటాయించామని, అంతర్గత రహదారులు పూర్తి చేసుకున్నామని అన్నారు. ఎన్టీఆర్ విగ్రహం నుంచి చింతకుంట బైపాస్ వరకు జాతీయ రహదారి నిర్మాణంతో పద్మానగర్ రూపురేఖలు మారిపోతాయన్నారు. తెలంగాణలో అభివృద్ధి కొనసాగాలంటే మళ్లీ తెలంగాణ రాష్ట్ర సమితికే పట్టం కట్టాలని, ఆంధ్ర పాలకులను తెలంగాణ నుంచి తరిమి కొట్టాలని గంగుల పిలుపునిచ్చారు. తాత ఉన్నాడు, మనం ఉన్నాం, పిల్లలు ఉంటారు. ఇల్లు కాకపోతే ఏం చేస్తాం? రోడ్లో పడతాం. చెట్టు మనది, ఇవాళ చెట్టు ఉంటే నువ్వు కాయలు తెస్తావు, కొడుకు కాయలు తెస్తావు. చెట్టు ఆడలు చెప్పినాక రోడ్డు పడుతుంది. ఏం చక్కదారా? చెట్లు కాపాడుకుందాం, ఇల్లు కాపాడుకుందాం, తెచ్చుకున్న తెలంగాణ గడ్డలు కాపాడుకుందాం. లేకపోతే మళ్ళా అరగోస పడి 40-50 చెట్టుతో మనం ఎక్కువ కాబట్టి, ఈ యొక్క మళ్ళా ఆంధ్ర బాబులు హైదరాబాద్ ఉండి హైదరాబాద్ నిధులన్నీ కూడా తీసుకునే ప్రయత్నం ఉంది కాబట్టి, దయచేసి అక్కలారా, తెలంగాణ తెచ్చుకున్నాం, బతుకమ్మ ఆడుకుంటూ బోనాలు తెచ్చుకున్నాం, మంచి తెలంగాణ తెచ్చుకున్నాము, తెచ్చుకున్న తెలంగాణ ఆంధ్రప్రదేశ్ పెట్టాలని మనస్ఫూర్తి మేము కోరుకుంటున్నాం. మా మౌతాలు చెప్పినట్టు ఇప్పుడు కరిమార్కులు పోతుండ్రు, అంతకుముందు కరిమార్కి ఉంటే మేము మాడతాను. ముఖ్యమంత్రి కేసీఆర్ రాగానే మంచిగా బస్సు డబ్బులు తెచ్చుకుంటూ అన్ని డబ్బులు తెచ్చుకుంటున్నాం. ఇది కూరలు అయినా కానీ, ఇది కూరలు అయినా కానీ, అన్ని డబ్బులు బ్రహ్మాండంగా డబ్బులు తెచ్చుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్లో ఒక రూపాయి లేదు, చంద్రబాబు పైసలు లేవు. అందుకే మన గడ్డం మీద పడి మనం ఛార్జ్ చేస్తుంది. ఈ ఎన్నికలు అనేది ఎన్నికలు కాదు, ఆంధ్రులకు మనకు పోరాటంగా భావించుకోవాలి. ఢిల్లీ పార్టీ కావన్నా, ఆంధ్ర పార్టీ కావన్నా, మన ఢిల్లీ పార్టీ గడ్డ మీద హైదరాబాద్ ఉన్న మన కేసీఆర్ టీం గుర్తు, మన కారు గుర్తు పెట్టిన బాధ్యత మన పార్టీ టీఆర్ఎస్, టీఆర్ఎస్ కేసీఆర్ కాదు, టీఆర్ఎస్ మనది, మనం తయారు చేసుకున్న ఇల్లు. చింతకుంట రాజీవ్ గృహకల్ప ఫేజ్ 1, ఫేజ్ 2 గృహ సముదాయంలో తాజా మాజీ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రచారం నిర్వహించారు. కాలనీకి వచ్చిన గంగులకు డోలు డప్పు చప్పులతో, టపాసుల మూతతో టీఆర్ఎస్ కార్యకర్తలు స్వాగతం పలికారు. స్థానిక పెద్దలు గంగులను ఆశీర్వదించారు. ఇంటింటికి తిరిగిన గంగుల ఓట్లు అభ్యర్థించారు. రెండు కాలనీల్లో తిరిగి వారి సమస్యలను సైతం అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గంగుల సమక్షంలో పలువురు టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఆ
కాంగ్రెస్ పార్టీ నిర్మించిన రాజీవ్ గృహకల్ప సముదాయం సమస్యల నిలయంగా మారిందని అన్నారు. రాబోయే రోజుల్లో రాజీవ్ గృహకల్ప లబ్దిదారుల సమస్యలు తీర్చుతామని చెప్పారు గంగుల. ఇప్పటికే ఇక్కడి సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లామన్నారు. రాజీవ్ గృహకల్ప రుణాలను రద్దు చేయాలని అసెంబ్లీలో తీర్మానం కూడా చేయించామని, చట్టపరంగా ఆ ప్రక్రియ ముగిసినప్పటికీ బ్యాంక్ అధికారులు అత్యుత్సాహంతో లబ్ధిదారులను వేధిస్తున్నారని చెప్పారు. కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు జడిసి, కాంగ్రెస్, టీడీపీ లాంటి బద్ద శత్రువులు జట్టు కట్టాయని ఎద్దేవా చేశారు. మహాకూటమి అని చెప్పి ఇద్దరు పొత్తున మళ్ళా మన తెలంగాణ గడ్డను డిస్టర్బ్ చేసే పరిస్థితి వచ్చింది. తెచ్చుకున్న తెలంగాణను మురిసిపోయే లోపలిని ఈ బిడ్డను ఎత్తుకుపోయే ప్రయత్నం చేస్తాడు. కాబట్టి అక్కడారా 40-50 సంవత్సరాలు అరగోసెట్టుకుని కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ అరగోసెట్టుకున్నారు. 4 సంవత్సరాలు మన బతుకు మన బతుకు పైసలు వచ్చిపోయి ముందుకోతాను, మళ్ళా ఆంధ్రాలో పైసలు అని చెప్పి మళ్ళా వచ్చి మన గడ్డ నిలబడి పోటీ చేసే ప్రయత్నం చేస్తుడు. చంద్రబాబు ముఖ్యమంత్రి మనం ఉంటే బతుకుతున్నావుగా, మళ్ళీ మన పైసలు ఉంటాయా? కాంగ్రెస్ ప్రభుత్వం చూసినాము, తెలుగుదేశం ప్రభుత్వం చూసినాము, బీజేపీ ప్రభుత్వం చూసినాము. ఈ పార్టీలు మనకు అవసరమా? మన పార్టీ ఈరోజు చేయి గుర్తు కొట్టే చెట్టు పోతుంది, ఢిల్లీ పోతుంది. బీజేపీ పార్టీ ఢిల్లీలో ఉంటుంది, మహాకూటమి ఆంధ్రలో ఉంటుంది. మరి మనకు మన పార్టీ లేదా? మన గడ్డ మీద ఒక పార్టీ ఉందిగా, తెలంగాణ రాష్ట్రంతో మన పార్టీ, మన కారు గుర్తు మనది, మన ఇల్లు మనం కావాలి, మన ఇల్లు మనం ముద్దుగా నొక్కొనిట్లు ఉంటాం, మనకి ఏమవుతుంది? కాబట్టి తెలంగాణ గడ్డ మనది కాపాడుకుందాం. ఈ రోజు ఎన్నికలు అత్తున్నాయి, ఆంధ్రలోకి మనకు మల్ల కొట్టడం మొదలైంది. మన గుర్తు కారు గుర్తు తప్ప వేరే గుర్తు కావడది. కారు గుర్తు తీసుకొని మన బిడ్డల భవిష్యత్తు కాపాడుకుందాం, మన ఇల్లు మనం కాపాడుకుందాం, మన ఊరు మనం కాపాడుకుందాం. లేకపోతే అరగోసపడుతుంది. కాబట్టి కాపాడుకున్న బాధ్యత మాకు కలిగి, మన కోసం కాకుండా మన పిల్లల భవిష్యత్తు కోసము దయచేసి కాపాడుకుందాం.